సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పండు మిర్చి పచ్చడి ఉంటే కుదరదు లావణ్య. చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి నువ్వు. ఇక్కడ అర్థం చేసుకోండి అందరూ, ఫ్రెష్గా అంటే నూతనంగా అప్పటికప్పుడు ఆ బాబా కోసం ఆ తల్లి కోసం చేయాలి మనం. ఆల్రెడీ స్టోర్ చేసి ఉన్న పచ్చడి వద్దు, అందుకోసమే కదా అప్పటికప్పుడు రెండు పచ్చిమిరపకాయలతోనే చేయమని చెప్తోంది. కొంతవరకే దైవం కోసమే మనం చేయాలి. కాబట్టి మంచి ప్రశ్న అడిగింది లావణ్య, అందరికీ తెలిసేటట్టుగా స్టోర్ వద్దు, ఆల్రెడీ ఉన్నవి స్టాకులో ఉన్నవి చేయకూడదమ్మా, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం తినేస్తాం కదా. కాబట్టి అలా కాదు, ఫ్రెష్గా ఆ రోజు పూజ కోసమే చేయాలి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.